హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఒక మంచి డ్రిల్లింగ్ మిషన్ గురించి చెప్తున్నాను. ఇది మీకు ఇంపాక్ట్ డ్రిల్లింగ్ మిషన్. ఇది మీకు సీలింగ్ లైట్స్ కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది మీకు కంపెనీ వచ్చి డీసీఏ డ్రిల్లింగ్ మిషన్. ఇది మీకు 13mm ఉన్నటువంటి బిట్ వరకు వేసుకోవచ్చు. 13mm అంటే మీకు హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది. ఇది మీకు 13mm ఉన్నటువంటి డ్రిల్లింగ్ మిషన్. మీకు ఫ్రంట్ మెటల్ బాడీ వస్తుంది, లోపల మీకు ఆర్మేచర్ ఫీల్డ్ ఇవన్నీ మీకు ప్లాస్టిక్ బాడీది అయితే వస్తాయి. మీకు గేర్ బాక్స్ ఉంటుంది కదా, గేర్ బాక్స్ అంతా మెటల్ బాడీతో వస్తుంది. అలాగే మీకు ఇది 500 వాట్ ఉన్నటువంటి మిషన్. ఇది ఇక్కడ మీకు సైడ్ని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. ఇది మీకు డీసీఏ మిషన్ అంటే ఇది మీకు డాన్చెంగ్ వాళ్ళది మిషన్. ఇది చైనా మిషన్. ఇది గ్యారంటీ వారంటీ అయితే ఉండదు, కానీ బాగానే పనిచేస్తుంది మిషన్ అనేది. ఓకేనా, ఇక్కడ మిషన్ యొక్క ఎంఆర్పి మీరు చూసుకుంటే మీకు 3020 రూపాయలు ఉంది. కానీ నేను ఇది ఆఫ్లైన్లో 2500 రూపాయలకి అయితే కొన్నాను మిషను. మనం ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అనేది చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ అయితే వస్తున్నాయనేది. మీకు ముందుగా చూసుకుంటే డ్రిల్లింగ్ మిషన్ అయితే ఉంది. ఇది మీకు మిషన్. అలాగే వైర్ అనేది ఒక 3 మీటర్స్ లెంత్ అయితే ఉంది. పవర్ కార్డ్ అనేది ఇది 2-పిన్ ప్లగ్తో వస్తుంది. అలాగే మీకు ఇవి కొన్ని డ్రిల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఇది మీకు ఎంతవరకు డ్రిల్ అయితే లోతుగా వెళ్ళాలి అనేది మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే మనం బిట్ బిగించుకున్న తర్వాత మిషన్కి, ఈ మిషన్తో పాటు మీకు చుక్కు కీ అయితే ఇచ్చారు. ఇది అక్కడ ఎదురు ఉన్నటువంటి చుక్కు ఉంటుంది కదా, ఆ చుక్కుని మనం టైట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. టైట్ చేసుకోవాలన్నా లూజ్ చేసుకోవాలన్నా. ఇది మీకు మిషన్ డీసీఏ అని రాసి ఉంది. అలాగే మీకు ఇక్కడ ఈ మిషన్ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. మీకు 220-240 వోల్టేజ్ మీద పనిచేస్తుంది. 60Hz అని ఉంది. 13mm అయితే ఉంది. అంటే మీకు హాఫ్ ఇంచ్ డ్రిల్ బిట్ వరకు అయితే వేసుకోవచ్చు. 500 వాట్. అలాగే మీకు మోడల్ నెంబర్ ఉంది. అలాగే మీకు డాన్చెంగ్ అని రాసింది చూసారు కదా మీకు, ఇది మీకు డాన్చెంగ్ వాళ్ళదే. అలాగే నేను ఈ మిషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు ఇక్కడ మిషన్ యొక్క స్పీడ్ని మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఇక్కడ మనం మైనస్లోకి ఆ రెగ్యులేటర్ అనేది తిప్పామనుకోండి స్పీడ్ అనేది తగ్గుతుంది. అదే మనం ప్లస్ వైపు రెగ్యులేటర్ని తిప్పితే మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆర్పిఎం అనేది మీకు రెవల్యూషన్ పర్ మినిట్ ఉంటుంది కదా, అది మీకు పెరుగుతుంది తగ్గుతుంది. అలాగే మీకు ఇక్కడ రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ అయితే ఉంటుంది. మీకు నేను ఇప్పుడు మిషన్కి పవర్ సప్లై అయితే కనెక్ట్ చేశాను, మీరు సౌండ్ అయితే వినొచ్చు. మిగిలిన ఈ విధంగా వస్తుంది మిషన్ సౌండ్ అనేది. ఇది మీకు మిషన్ యొక్క స్పీడ్. ఇప్పుడు నేను మిషన్ని స్లో చేస్తున్నాను, మీకు అంటే మైనస్లోకి పెడుతున్నాను రెగ్యులేటర్ అనేది. మీకు మిషన్ యొక్క ఆర్పిఎం అనేది తగ్గుతుంది, అలా మీకు ఆ ఆర్పిఎంలో తిరుగుతుంది. అదే ఆర్పిఎంలో మనం మిషన్ని కూడా లాక్ అయితే వేసుకోవచ్చు. ఈ స్లో ఆర్పిఎంలో మీకు పిఓపి సీలింగ్ లైట్ని కట్ చేయడానికి అయితే ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు రివర్స్ ఫార్వర్డ్, ఇది మీకు రివర్స్ తిరుగుతుంది. ఇప్పుడు అది ఆ పక్క అని చేస్తే ఫార్వర్డ్ అయితే తిరుగుతుంది. ఇలా మీకు ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. నేను మీకు గతంలో చేసినటువంటి సీలింగ్ లైట్స్ ఏ విధంగా కట్ చేస్తామో వాటి బిట్స్ యొక్క వీడియో అనేది ఇక్కడ పెడుతున్నాను చూడండి. చివరన ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈ మిషన్ గురించి మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.